గ్రామంలో కనిపిస్తా ఉంది, కానీ ఏ ఒక్కరూ కూడా రారు. పోలీసులు అదనపు బలగాలు రావు. సాక్షాత్తు పోలీసుల సమక్షంలో ఇదే సీతారాంపురం అనే ఇదే గ్రామం జిల్లా కేంద్రమైన నంద్యాలకు కేవలం 15 కిలోమీటర్ల దూరంలో ఉంది. కేవలం 10 కిలోమీటర్ల దూరంలోనే ఉంది, 15 కూడా కాదు, 10 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. 10 కిలోమీటర్ల దూరంలో జిల్లా హెడ్ క్వార్టర్స్. ఆ జిల్లా హెడ్ క్వార్టర్స్ లో ఎస్పీ ఉంటాడు. ఇక్కడ నుంచి కేవలం 10 నిమిషాల దూరంలోనే డిఎస్పీ ఆఫీసు. ఇక్కడ నుంచి డిఎస్పీ ఆఫీసు కేవలం 10 నిమిషాల దూరం. ఎస్పీ ఉండేది కేవలం 10 కిలోమీటర్ల దూరంలో ఎస్పీ ఉన్నాడు నంద్యాల హెడ్ క్వార్టర్స్ లో. ఇటువంటి పరిస్థితుల్లో ఈ గ్రామానికి కన పోలీసులు కన పంపించి ఉండింటే, ప్రొటెక్షన్ పంపించి ఉండింటే ఈ గ్రామంలో ఘటన జరిగి ఉండేది కాదు. సాక్షాత్తు ఎస్ఐ చూస్తా ఉన్నాడు, సాక్షాత్తు కానిస్టేబుల్లు చూస్తా ఉన్నారు. వీళ్ళందరూ చూస్తూ ఉండగానే అదనపు బలగాలు ఏ ఒక్కరూ కూడా ఇక్కడికి రాకుండా 12:20 ఏకంగా స్వైర విహారం చేస్తూ ఏకంగా ఇక్కడే ఇదే స్పాట్లోనే ఈ గ్రామానికి సంబంధించిన అన్యాయమైన నాయకుడు, ఇక్కడ సంబంధించిన ఎమ్మెల్యేకి సంబంధించిన ప్రోద్బలం, ఇక్కడికి సంబంధించిన చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారి వాళ్ళిద్దరి అండదండలు, వీళ్ళందరి అండదండలతో పోలీసులు ఎవరూ కూడా ఇక్కడికి రాకుండా సాక్షాత్తు ఎస్ఐ సమక్షంలో ఇద్దరు కానిస్టేబుల్ సమక్షంలో స్వైర విహారం చేస్తూ ఏకంగా నరకడం జరిగారు. సుబ్బరాయుడిని హతమార్చారు, మిగతా ఇద్దరిని కొట్టారు, రెండు కుటుంబాలలో కొట్టారు. చివరికి సుబ్బరాయుడు భార్య పెద్దమ్మను నరికారు. ఇవన్నీ ఇక్కడే జరిగాయి, ఇదే గ్రామంలో జరిగాయి. కానీ ఎస్ఐ కానీ కానిస్టేబుల్ కానీ ఎవరు కూడా ఆపగలిగే పరిస్థితి కూడా లేదు. ఆపగలిగిన పరిస్థితి దేవుడెరుగు, అడిషనల్ ఫోర్స్ రాకపోవడం కదా దేవుడెరుగు. చివరికి వీళ్ళు హత్య చేసిన తర్వాత 12:59 ఆ ఫోన్ చేసిన 9:30 ఫోన్ చేసిన ఎస్ఐ వచ్చినాడు. ఎస్ఐ ఊరికి వస్తే ఎస్ఐ నారపరెడ్డిని, నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్ళిపో అని చెప్పి ఎస్ఐ చెప్తే నారపరెడ్డి పోలీస్ స్టేషన్లో ఉండి 12:59 అంటే 1 గంటకు జరిగిన ఘటన తెలుసుకుని పోలీస్ స్టేషన్ నుంచి నారపరెడ్డి ఎస్పీకి ఫోన్ చేస్తాడు. ఎత్తే పరిస్థితి ఉండదు, మనుషులు అక్కడే ఉన్నారు, చంపినారు వాళ్ళు. వాళ్ళని కనీసం పట్టుకోండి. జరిగింది ఇన్సిడెంట్ నాకు తెలుస్తా ఉంది, నేను ఫోన్ చేస్తా ఉన్నాను. మా ఇంటి దగ్గర సీసీ కెమెరాలు ఉన్నాయి. సీసీ కెమెరాల దగ్గర నుంచి వచ్చిన ఫుటేజ్ నా ఫోన్లో కూడా లోడ్ అవుతా ఉంది, మీకు కూడా పంపిస్తా ఉన్నాను. కావాలంటే చూసుకోండి, చెయ్యండి. ఎస్ఐలు అక్కడే ఉన్నారు, ఎస్ఐ సమక్షంలోనే ఇవన్నీ జరుగుతూ ఉంది అని అంటే అప్పటికి కూడా పట్టుకునేదానికి కూడా కనీసం అదన ఫోర్స్ రాదు. చివరికి చంపినోళ్ళు ఊరు దర్జాగా విడిచిపెట్టి వెళ్ళే పరిస్థితి. చంపేసి ఎస్ఐ సమక్షంలో, ఇద్దరు కానిస్టేబుల్ సమక్షంలో చంపేసి ఊరు కూడా విడిచిపెట్టి వెళ్ళిపోతా ఉన్నారు. చంపేసిన వాళ్ళను కనీసం పట్టుకునే నాతుడు లేడు. పోలీసులు పట్టుకునేదానికి కూడా కనీసం పోలీసులు రాల. ఇన్సిడెంట్ జరిగిన తర్వాత 12:59 ఫోన్ చేశాడు నారపరెడ్డి ఎస్పీకి. మళ్ళీ రాత్రి 1:08 మళ్ళీ ఫోన్ చేశాడు నారపరెడ్డి ఎస్పీకి. మళ్ళీ 1:08 ఫోన్ చేసి తాము ఎస్పీ ఆఫీస్కు వస్తున్నామంటూ నారపరెడ్డి నేరుగా జిల్లా ఎస్పీకి ఫోన్ చేశాడు. అయినా పట్టించుకునే పరిస్థితి లేదు. చంపిన వాళ్ళను వెళ్ళిపోయేట్టుగా సహకరించిన పోలీసులు ఆ తర్వాత మళ్ళీ 3:18 మళ్ళీ ఎస్పీకి మళ్ళీ నారపరెడ్డి ఫోన్ చేశాడు. హంతకుల ముఠాలో ఒక వ్యక్తిని అతి కష్టం మీద మేము పట్టుకోగలిగినాము, ఆ పట్టుకున్న వ్యక్తిని మీ దగ్గరికి తీసుకొని వస్తాము,
మీకు సరెండర్ చేస్తున్నాం, ఆ మనిషిని తీసుకోండి, మీరు అరెస్ట్ చేసి న్యాయ అరెస్ట్ చేసి మిగతా వాళ్ళని కూడా పట్టుకునే కార్యక్రమం చేయండి అని 3:18 ఆయన ఫోన్ చేస్తాడు. మీ దగ్గరకు ఆఫీస్కి వచ్చినాము, ఆఫీస్ బయటనే మేము ఉన్నాము, దయచేసి మీరు రండి అని చెప్పి ఎస్పీకి చెప్తాడు. చివరికి ఎస్పీ రాత్రి 3:20 నారపురెడ్డికి ఫోన్ చేసి మీరు పట్టుకున్న రమణ అనే వ్యక్తిని నంద్యాల 3 టౌన్ పోలీస్ స్టేషన్లో అప్పగించాలని చెప్తాడు ఎస్పీ. తర్వాత కొందరు పోలీసులు వచ్చి రమణను ఎస్పీ ఆఫీసులోకి తీసుకుపోయారు. ఇంత దారుణంగా జరుగుతూ ఉంది. అంటే నేను అడుగుతా ఉన్నా కొన్ని కొన్ని సూటు ప్రశ్నలు నేను కొన్ని అడుగుతా ఉన్నా, నేను ఒకటే అడుగుతా ఉన్నా.